ప్రశ్న అడిగినటువంటి ఆకాంక్ష సొంతంగా కథలు కూడా రాస్తుంది. ఒకటమ్మా, చాలా మంచి ప్రశ్న. బేసికల్గా ఒక మౌలికమైన ప్రశ్న ఏమిటంటే, నేను ఒక మాట చెప్పదలిచాను. మీరు బాగా వినడం నేర్చుకున్నారనుకోండి, మీరు రెండు చెవులు రిక్కించి చాలా చక్కగా వినడం నేర్చుకున్నారనుకోండి, నేర్చుకుంటే మీరు చాలా చక్కగా మాట్లాడడం నేర్చుకుంటారు. మీరు నిర్దుష్టంగా నిర్దిష్టంగా, నిర్దుష్టంగా అంటే తప్పు లేకుండా పొల్లుపోకుండా, నిర్దిష్టంగా అంటే స్పెసిఫిక్గా. కాబట్టి మీరు నిర్దిష్టంగా కానీ నిర్దుష్టంగా కానీ స్పష్టంగా కానీ విస్ఫుటంగా కానీ మాట్లాడాలంటే మీరు బాగా వినాలి. అట్లాగే అంటే మీరు బాగా మాట్లాడాలంటే బాగా వినటం నేర్చుకోండి. మీ టీచర్లు చెప్పేటువంటి పాఠాలు సరిగ్గా వినలేదనుకోండి, ఆ మాట ఏదో సరిగ్గా వినిపించదు, తెల్లారు ఆ మాటను పలకడానికి తప్పు ఉచ్చరిస్తూ ఉంటాం. కాబట్టి బాగా వినగలిగినప్పుడు బాగా మాట్లాడగలుగుతారు. మీరు బాగా రాయాలనుకున్నారనుకోండి, బాగా చదవండి. బాగా అంటే నేను ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఎట్లా చదివేవాడిని అని అంటే, నేను అది 1000 పేజీల పుస్తకం కానీ, అది అయిన దాకా మా ఇప్పుడంటే పెళ్ళైంది కానీ చిన్నప్పుడు మా అమ్మగారు ఉండేవారు కాబట్టి ఆమె తిరుగుతూ ఏం చేసేదంటే అక్కడికే నీళ్ళు తీసుకొచ్చి అక్కడికే టీ పెట్టి ఇంత ఘోరంగా చదివేవారు, ఇంత దారుణంగా. అంటే అది అయ్యేదాకా ఇట్లా మంచిది కాదు, ఏదైనా అతి సర్వత్ర వర్జయ్యేస్తే అంత అతి చెయ్యకండి విన్నారు. అయితే ఎంత దూరం చదివానంటే అట్లా చదువుతూ రెండు కళ్ళకు గ్లకోమా వచ్చింది. గ్లకోమా అంటే మీ సార్లు తర్వాత చెప్తారేమో కానీ అది రాకూడనేటువంటి వ్యాధి, అట్లా వచ్చింది. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉన్నాను. ఎందుకనంటే మనం ఎన్ని సంవత్సరాలు బతికామన్నది ముఖ్యం కాదు, ఎంత జాగరూకతతో ఎంత చైతన్యంతో ఎంత సహృదయతతో ఎంత సంస్కారవంతులమై బతికామన్నది ముఖ్యం మాట. కాబట్టి అయితే మీరు బాగా ఆకాంక్ష లాంటి అమ్మాయి కానీ లేకపోతే మరొక అమ్మాయి కానీ మరో అబ్బాయి కానీ మీరు రాయదలుచుకున్నారనుకోండి, అవునా కదా, మీరు బాగా చదవాలి. బాగా చదవాలంటే పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి, మీ ఉపాధ్యాయులను అడగాలి. అడిగితే వాళ్ళు దారి చూపిస్తారు. ఇప్పుడు పిల్లల కథలు రాస్తున్నారు, బాల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే నేను రాయడానికి కారణం అదేనమ్మా, ఇంకోటి ఏం లేదు. నేను 9వ తరగతిలో నవలు రాశానని చెప్పాను కదా, 6వ తరగతిలో చదవడం అలవాటు అంటే పాఠ్య పుస్తకాలే కాకుండా బయట పత్రికలు చదవడం అలవాటు. మాకు ఇంగ్లీష్ చెప్పే లక్ష్మణరాజం సారు ఓ పత్రికకు అప్పుడే చింతా కట్టించారు, అట్లా అలవాటు. మా స్కూల్లో ఉన్న కృష్ణమాచార్యులు గారు బాల సాహిత్యానికి సంబంధించి చిన్న చిన్న పుస్తకాలు లైబ్రరీలో ఉంటే ఇచ్చేవారు చదవండి, చదివాను. కాబట్టి మీరు రాయాలంటే చేయవలసిన పని ఏమిటంటే శ్రద్ధగా చదవండి. మీరు బాగా చదివినప్పుడు, ఎందుకంటే చదివినప్పుడు ఏం తెలుస్తుందనంటే మీ భాష ఇంప్రూవ్ అవుతుంది, మీకు వొకాబులరీ విస్తృతంగా మీ పదజాలం పెరుగుతుంది, మీరు అనుకున్న విషయాన్ని ఇతరులు ఎట్లా చెప్తున్నారో అన్న ముచ్చట కూడా తెలిసి వస్తుంది. కాబట్టి మీరు బాగా చదవడమే కావాలి. అయితే ఒక్క షరతు, మీ క్లాసు పుస్తకాలు చదివిన తర్వాతనే ఇతర పుస్తకాలు చదవాలి. ఎందుకంటే కొంతమందిని చూశాను ఎట్లుంటారంటే, వాళ్ళు 10th లో ఫెయిల్ అవుతారు, పత్రికల్లో కథలు వస్తూ ఉంటాయి, లాభం లేదు కదా. కదా ఇది ముందు అన్నం పెట్టేది. ఇంకోటి జీవితంలో మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కొంచెం మేము పుట్టి పెరిగిన పరిసరాలు బాగున్నాయి, ఇప్పుడు మీ పరిసరాలు అంత బాగా లేవు. మిమ్మల్ని హీరో బెదిరిస్తాడు, హీరోయిన్ బెదిరిస్తుంది, సీరియల్ బెదిరిస్తుంది, టీవీ బెదిరిస్తుంది, ముఖ్యంగా సెల్ఫోన్ బెదిరిస్తుంది, ప్రధానంగా అబ్బాయిలను. అందుకని ఇప్పుడు మీరు గడ్డు పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఈ గడ్డకు పడాలంటే ఏం చేయాలి కదా అంటే, జీవితంలో 3 గుర్తుంచుకోవాలి. 1, పాఠ్య పుస్తకాలు బాగా చదవడం ఫస్ట్ స్టెప్, చదువు అన్నారా, మొట్టమొదటి స్టెప్ చదువు. 2వ స్టెప్ ఉద్యోగము. 3వ స్టెప్ పెళ్ళి. విన్నారా? అంతకన్నా ముందే అంటే మనం చదువుతున్నప్పుడే ఈ ప్రేమకు పెళ్లికి సంబంధించిన ఆలోచనలు వస్తున్నాయి.